तर्प सुख निद्रित राम ब्रह्माध्यमरा प्रार्थित राम चंड किरण कुल मंदन राम श्रीमद शरथ नंदन राम कौसल्या सुख वर्धन राम विश्वामित्र प्रिय धन राम कौशिक मुख संरक्षक राम श्रीमद हल्योद्धारक राम गौतम मुनि संपूजित राम सुर मुनि वर गण संस्तुत राम नाविक धावित मृदु पद राम विधिलापुर जन मोहक राम विदेह मानस रंजक राम त्र्यंबक कार्मुक भंजक राम सीता पित वर मालिक राम सुत वैवाहिक कौतुक राम भार्गव दर्प विनाशक राम श्रीमद अयोध्या पालक राम 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 जय राजा राम 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 जय सीता राम 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 जय भूषित राम अवनीतनया कामित राम राखा चंद्र समानन राम पितृवाक्याश्रित कानन राम प्रिय गुह विनिवेदित पद राम तत्शालित निज मृदु पद राम भरद्वाज मुख चित्रकूटात्रिनिकेतन राम दशरथ संतत चिंतित राम कैकेयी तनयाचित राम विरचित निज पितृकर्मक राम भरतार्पित निज पादुक राम 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 जय राजा राम 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 जय सीता राम चित राम अगस्त्यानुग्रह वर्धित राम रुद्राधिप संसेवित राम पंचवटी तट सुस्थित राम शूर्पण खार्ति विधायक राम खर दूषण मुख सूदक राम बाहुच्छेदन राम राम
सेवित निज पद राम नत सुग्रीवाभीष्ट राम गर्वित वाली संहारक राम वानर दूत प्रेषक राम हितकर लक्ष्मण संयुत राम कपिवर संतत संस्कृत राम तद्गति विघ्न ध्वंसक राम सीता प्राणाधारक राम दुष्ट दशानन दोषित राम शिष्ट हनुमत भूषित राम सीता वेदित ककवन राम कृत चूड़ामणि दर्शन राम कपिवर वचनाश्वासित राम 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 जय राजा राम 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 जय सीता राम 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 जय राजा राम 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 जय सीता राम 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 जय राजा राम 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 जय सीता राम रावण निधन प्रस्थित राम वानर सैन्य समावृत राम शोषित सरिदीशार्थित राम विभीषण भयदायक राम पर्वत सेतु निबंधक राम कुंभकर्ण शिरश्छेदक राम నేను ప్రారంభమైన నా మీద ఇంత ప్రేమాభిమానాలు చూపించి ప్రత్యక్షంగా నా మీదైన పరోక్షంగా రామాయణం మీద రామచంద్రమూర్తి మీద ఆ శ్రీరామాయణ సంస్కృతి మీద మీకు అందరికీ ఉన్నటువంటి అపరూపమైనటువంటి అభిమానాన్ని చాటుకున్నందుకు మీ అందరూ ఇంత ప్రేమను వ్యక్తం చేసినందుకు మీ అందరికీ ప్రారంభంలోనే నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలని తెలియచేసుకుంటున్నాను మనకి జంతువునాం నరజన్మ దుర్లభం అని చెప్పి ఆర్షోక్తి ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి అని శాస్త్రం చెప్తోంది అందులో జరాయుజములు అండజములు స్వేదజములు ఉద్భుజములు అని ప్రాణులు 4 రకాలుగా వస్తాయి జరాయుజములు అంటే మావి చేత పుట్టేవి అండజములు అంటే గ్రుడ్డు బగ్గల కొట్టుకుని పైకొచ్చేవి ఉద్భుజములు అంటే భూమిని చీల్చుకుని పైకొచ్చేవి చెట్లు మొదలైనవి స్వేదజములు అంటే చెమటలోంచి పుట్టేవి పేలు మొదలైనవి ఈ 4 రకాలైనటువంటి ప్రాణులలోనూ కూడా మానవ జన్మ అత్యంత ఉత్కృష్టమైనటువంటి జన్మ ఎందుచేత అంత గొప్పది అని ప్రశ్న వేస్తే దేవతలు యథార్థమునకు మనుష్యుల కన్నా గొప్పవారు అని ప్రతిపాదింపబడలేదు కారణమేమి అంటే ఎంతకాలము వారు చేసుకున్నటువంటి పుణ్యబలం ఉంటుందో అంతకాలమే వారు దేవలోకమునందు ఉంటారు స్వర్గలోకమునందు వాళ్ళు భోగాలు అనుభవిస్తున్నప్పుడు ఆ దేవతా పదవులను నిర్వహిస్తున్నప్పుడు వాళ్ళ యొక్క పుణ్యము క్షీణించిపోతుంది ఆ పుణ్యము క్షీణించిపోయింది అనుకోండి పుణ్యమంతా అయిపోయిన తర్వాత వాళ్ళు తిరిగి ఇదే లోకంలోకి వచ్చి పడిపోతారు అందుకే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి దేవతలు కూడా తిరిగి పుణ్యమును పూర్తి చేసుకున్న తర్వాత వచ్చి ఈ లోకంలో పడిపోతారు తిర్యక్కులు ఉన్నాయనుకోండి అంటే భూమికి అడ్డంగా పుట్టి అడ్డంగా పెరిగేటువంటి ప్రాణులు అసలు అవి శాస్త్రాన్ని గురువుని ఆధారం చేసుకుని ఉత్తమమైనటువంటి కర్మలు చేయగలిగినటువంటి స్థితిని పొంది ఉండవు అసలు వాటికి శాస్త్రం అర్థమయ్యే అవకాశం ఉండదు గురువుని సేవించే అవకాశం ఉండదు ఈ 2 కారణముల చేత శాస్త్ర విహితమైన కర్మలను చేసి ఆత్మోన్నతిని పొందగలిగినటువంటి అదృష్టం ఉండదు కానీ ఒక్క మనుష్యుడు మాత్రం 3 రకాలైనటువంటి రీతిలో ప్రయాణం చేస్తాడు మనుష్యుడు చాలా పుణ్యకార్యములను నిర్వహించి ఈ పుణ్యమునకు ఫలితము కావాలి అని అడిగాడు అనుకోండి ఆ పుణ్యబలం చేత దేవతా పదవులలోకి వెళ్ళి కూర్చుంటాడు పుణ్యం అయిపోయేంత వరకు దేవతా పదవులలో ఉండి కింద పడిపోతాడు కాదు ఏ పుణ్యకార్యము చెయ్యకుండా శాస్త్రముతోటి గురువుతోటి నాకేమి సంబంధం అని చెప్పి దానిని వ్యతిరేకించి ప్రవర్తించేటటువంటి వ్యక్తి
అదృష్టవశాత్తు పుణ్యం చేస్తే మంచిదే, లేక పాపకార్యములనే నిర్వహిస్తే మళ్ళీ తిరియక్క అయిపోతాడు. అంటే భూమికి అడ్డంగా వెన్నుపాము ఉండి అడ్డంగా వెన్నుపాము పెరిగేటటువంటి ప్రాణిగా మిగిలిపోతాడు. నేను చేసేటటువంటి కర్మలన్నీ కూడా శాస్త్రవిహితమైన కర్మలే చేస్తాను, గురువుగారు చెప్పినట్టుగానే బ్రతుకుతాను, కానీ నాకు దాని వలన ఏ పుణ్యము అక్కర్లేదు. ఇచ్చిన చింతపండుతో పాత్రని శుభ్రం చేసుకుంటే ఇక ఆ చింతపండు చారు పెట్టుకోవడానికి పనికిరాదు. అలాగే నేను చేసినటువంటి పుణ్యకర్మల వలన నాకు చిత్తశుద్ధి కలగాలి తప్ప నాకు దాని వలన ఏ విధమైనటువంటి ప్రయోజనము అక్కర్లేదు అని చేసిన పుణ్యకర్మని పరమేశ్వరుడికి ధార పోషించాడు అనుకోండి, దాని వలన చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధిని ఆధారం చేసుకుని భగవంతుడు జ్ఞానమిస్తాడు. ఆ జ్ఞానము వలన ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుజ్య స్థితిని పొందగలుగుతాడు. అంటే మనుష్యుడిగా పుట్టి దేవతాపదములలోకి వెళ్ళగలడు, మనుష్యుడిగా పుట్టి తిరియక్కుగానూ మారిపోగలడు, మనుష్యుడిగా పుట్టి ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకోగలడు. ఇంత గొప్ప జన్మ మనుష్య జన్మ ఒక్కటే, ఇది దేవతలకు కూడా సాధ్యమయ్యేది కాదు. అందుకే జంతువునాం నరజన్మ దుర్లభం, అసలు నరుడిగా పుట్టడం అనేటటువంటిది అంత తేలిక విషయం కాదు. నరుడిగా పుట్టాలి అంటే ఎన్నో కోట్ల జన్మల పుణ్యం ఉంటేనే మనుష్యుడిగా పుడతాడు అని చెప్పి శాస్త్రములు చెప్తున్నాయి. శాస్త్రం అంటే ఏదో కాదు, శాసనాత్ శంసనాత్ ఇది శాస్త్ర, భగవంతుని యొక్క ఊపిరి శాస్త్రమైంది, భగవంతుడు చెప్పినదే శాస్త్రము వేదము. అయినప్పుడు త్రేతాయుగంలో రామాయణ కాలంలో దీనికి వ్యతిరేకమైనటువంటి భావన ఒక వ్యక్తి మొట్టమొదట ఆవిష్కరించాడు, అందుచేతనే రాక్షసుడు అని పిలిచారు. నిజానికి ఆయన ఉపాధి చేత రాక్షసుడు కాడు, విశ్వసో బ్రహ్మ యొక్క కుమారుడు, చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క మునిమనవడు. అయినా సరే భావనలు రాక్షస భావనలయ్యాయి. ఆయన అన్న మాట ఏమిటంటే, అసలు మనుష్యుని యొక్క గొప్పతనం ఏముంది అన్నాడు. రావణాసురుడు, మీరు రామాయణ ఉత్తరకాండ పరిశీలనం చేస్తే చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు, ఆయన చేశాడు, కుంభకర్ణుడు చేశాడు, విభీషణుడు చేశాడు. మొట్టమొదట బ్రహ్మగారు రావణాసురుడికి ప్రత్యక్షమయ్యారు, ఏం కావాలని అడిగారు. ఆయన, నాకు ఈ ప్రాణుల వలన మృత్యువు కలగకూడదు అని కొన్ని కొన్నిటి పేర్లు చెప్పాడు. చెప్పి చిట్ట చివర ఒక మాట అన్నాడు, తృణభూతాహితే మన్యే ప్రాణినో మానుషాదయ అన్నాడు. నేను మనుష్యుల వలన నాకు మృత్యు ఉండకూడదు అని వరం అడగను. ఎందుకు అడగను అంటే, వాళ్ళకన్నా తక్కువ వాళ్ళు, మనుష్యుల కన్నా చులకనైన వాళ్ళు, మనుష్యుల కన్నా శక్తిహీనులు ఎవరు ఉండరు. అటువంటి వాడి చేతిలో మృత్యు ఉండకూడదని వరవడగడం ఏమిటి, అసలు నేను అడగనన్నాడు. పోనీ మనుష్యుల పేరు ఎత్తకుండా ఊరుకుంటే అది వేరు మాట, మనుష్యుల పేరెత్తి అవమానించాడు. అసలు నరుల వలన నాకు మృత్యు ఉండకూడదన్న వరం నేను అడగనే అడగను అన్నాడు. ఎవరి నోటికొచ్చింది వాడు మాట్లాడతాడు, దానికి బ్రహ్మగారు బాధపడవలసిన అవసరమే ఉంది, తథాస్తు అన్నాడే. అయిపోయింది. అపారమైనటువంటి వరగర్వంతో లోకములనన్నిటినీ పీడించడం మొదలుపెట్టాడు. లోకములను పీడించుట అన్నమాట శాస్త్రీయంగా అర్థం చేసుకుంటే, భగవంతుని యొక్క నియమము ఏది ఉంటుందో దానికి వ్యతిరేకంగా ప్రవర్తించేటటువంటి భావనలు మనసులో కలగడం, అటువంటి కార్యకలాపములను నిర్వర్తించడం. అందుకే ఒకప్పుడు దశరథ మహారాజు గారికి సంతానం లేక, సంతానం కలగకుండా ఉండడానికి అంటూ వచ్చిన పాపాన్ని తొలగించుకోవడానికి మొదట అశ్వమేధ యాగం చేశాడు. పాపము తొలగిపోయిన తర్వాత ఇప్పుడు సంతానం కావాలి, దానికోసం పుత్రకామిష్టి చేయవలసి వచ్చింది. బ్రహ్మస్థానంలో ఉన్న ఋష్యశృంగుడు అన్నాడు, ఇస్తింతేహం కరిష్యామి పుత్రీయాం పుత్రకారణాత్ అధర్మ శిరసి ప్రోక్తై మంత్రై సిద్ధాం విధానత అన్నాడు. దశరథ మహారాజా, నీకు కుమారుడు కలగడం కోసం నీ చేత పుత్రకామేష్టి చేయిస్తాను. చేసిన కర్మ వలన ప్రీతి చెందిన భగవంతుని యొక్క అనుగ్రహ విశేషము చేత నీకు సంతానము కలుగుతుంది. పుత్రకామేష్టి కాదు, ఏ యజ్ఞం చేసినా మనం ఇచ్చేటటువంటి హవిస్సుని దేవతలు అందుకోవాలి. స్వాహ అంటారు చివర, స్వాహ అంటే దేవతలు తీసుకోవాలి, స్వధా అంటే పితృదేవతలు తీసుకోవాలి. స్వాహాకారంతో ఇచ్చినప్పుడు
ఆ హవిస్సుని అందుకోవడానికి దేవతలు యజ్ఞశాలలోకి వస్తారు. ఇప్పటికీ వస్తారన్నదే నమ్మకం, అంతే శాస్త్రవాక్కు. కాకపోతే ఆ రోజులలో చూడగలిగేవారు, ఎందుకంటే వారి పుణ్యబలం అటువంటిది, వారి ఉపాసన బలం అటువంటిది, వచ్చిన దేవతలు కనపడేవారు. ఇప్పుడు దేవతలు రావడం శాస్త్రమునందు సత్యమే, అయినా చూడగలిగినటువంటి శక్తి మాత్రం సాధారణమైనటువంటి ఉపాసన బలం లేనటువంటి వ్యక్తికి సంభవం అయ్యే అవకాశం ఉండదు. కాబట్టి దేవతలందరూ కూడా లేచి నిలబడ్డారు. ఎందుకు నిలబడ్డారు అంటే వాళ్ళు వచ్చి కూర్చునుండగా చతుర్ముఖ బ్రహ్మగారు వస్తున్నారు. రామాయణం ధర్మశాస్త్రం, రామాయణం రాజనీతి శాస్త్రం, రామాయణం జ్యోతిష శాస్త్రం. రామాయణాన్ని మీరు ఎలా చూడాలనుకుంటే అలా కనపడుతుంది. పెద్దలు సభాప్రవేశం చేస్తున్నప్పుడు గౌరవార్థం లేచి నిలబడతారు. సృష్టికర్త చతుర్ముఖ బ్రహ్మ, ఇంటికి తండ్రి ఎటువంటి వాడో లోకములకు బ్రహ్మగారు అటువంటి వారు. అందుకే బ్రహ్మగారు వస్తుంటే అందరూ లేచి నిలబడ్డారు. ఆయన వచ్చి ఉచితాసనం మీద కూర్చున్నాడు. అందరూ లేచి నిలబడి ముక్త కంఠంతో తమకు ఉన్నటువంటి కష్టాన్ని చెప్పుకున్నారు. అది విడివిడిగా చెప్పడం కాదు, అందరూ కలిసి చెప్పారంటే ఆ రోజుల్లో వాళ్ళు రావణాసురుడి వలన పడినటువంటి బాధ ఎంత గొప్పదో అర్థమవుతుంది. భగవంత ప్రసాదేన రావణో నామరాక్షస సర్వాన్నో బాధతే వీర్యఛాసితు నశక్నుమః నైనం సూర్య ప్రతిపతి పార్శ్వే వాతి నమోరుతః నమారుతః చెలూర్మిమాలీతం దృష్ట్వా సముద్రోపి నకంపతే అన్నారు బాలకాండ.